Hi, welcome back to my channel. I do what I love. As usual, Bank Nifty option trading. 10th July 2024 expiry. 52,600 put strike price. Buying is 260 10 paisa. Exit is 286. Some 50 paisa or 60 paisa. So profit is 400 rupees. So actually, when I order places na few seconds ke. ఎగ్జిట్ అయిపోయేది బట్ నేను ఆర్డర్ ప్లేస్ చేయలేదు కాబట్టి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా టైం పట్టింది మళ్ళీ. సో నేను వీడియో షూట్ చేసినంతసేపట్లో ఆర్డర్ ఎగ్జిట్ అనేది అయిపోయాను. ఇవాళ ఓన్లీ 10 మినిట్స్ ట్రేడ్లో 400 రూపీస్ వచ్చేసాయి. యాక్చువల్గా ఇవాళ లాట్స్ ఎందుకు తక్కువ తీసుకున్నాను అంటే మార్కెట్ డాన్సింగ్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, అందువల్ల ఓన్లీ 1 లాట్ ప్లేస్ చేశాను. మళ్ళీ డాన్సింగ్లోకి వెళ్ళిపోయిందంటే మళ్ళీ మనం ఆర్డర్ ప్లేస్ చేసి హోల్ డే వెయిట్ చేయాల్సి వస్తుంది బయటపడాలంటే. మళ్ళీ అది కూడా లాస్ కూడా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి ఈరోజు ప్రీమియమ్స్ చాలా మట్టుకి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల నేను లాట్స్ ఎక్కువ తీసుకోకుండా ఓన్లీ 1 లాట్ ప్లేస్ చేశాను అన్నమాట. యాక్చువల్గా మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్ చేయాలి అంటే ప్యానిక్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్నెస్ అనేది దూరం ఉండాలి ప్యానిక్నెస్కి, అండ్ డేర్ అనేది ఉండాలి ఆప్షన్ ట్రేడింగ్కి. మార్కెట్ ఐడియాస్ తెలిసి ఉండాలి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లాన్ ఉండాలి ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు, ఎంత లాస్ మనము తట్టుకోగలుగుతాం అనేది. సో మనం స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అయిపోవచ్చు, అదర్వైజ్ మార్కెట్ బాగుంది మళ్ళీ వస్తుంది అని ఐడియా ఉంటే మాత్రం కొంచెంసేపు హోల్డ్ చేసి చూసుకోవచ్చు అనమాట. ఇంకా అప్పటికి కూడా రాకపోతే ఎగ్జిట్ అయిపోవాలి కొంచెం లాస్లో. సో రోజు 1% or 2% అనేది మనము లాస్ అనేది ఫిక్స్ చేసి అనుకున్నాం అనుకోండి, 2%కి 1%కి అలా. సో అంతేవరకు నేను బేర్ చేయగలుగుతాను అని చెప్పేసి స్టాప్ లాస్ పెట్టేసుకుంటే ఆ 1% 2% లాసెస్లో బయటపడిపోతాము. అదర్వైజ్ మనకి ప్రాఫిట్ కూడా 1% 2% చాలు అనుకుంటే అంత 2% ప్రాఫిట్ వచ్చింది అన్నప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి మనం. అదర్వైజ్ మనకి ప్రాఫిట్స్ అనేవి కనిపించవు. సో అలా మనం ఫిక్స్ అయిపోయి ఉన్నామనుకోండి, ఈవెన్ లాస్ వచ్చినా సరే మనకు పానిక్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే 1% 2% అనేది మనము మార్కెట్ ఐడియా ఉంటే ఈజీగా మళ్ళీ రికవర్ చేసుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి మార్కెట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆప్షన్ ట్రేడింగ్ చేయాలి అంటే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేవి తెలిసి ఉండాలి. సో ఫ్యూచర్స్ ఐడియా ఉంటే ఆప్షన్ ట్రేడింగ్ చేయడానికి వీలు పడుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఆప్షన్స్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్గా చేయకూడదు, నేర్చుకొని మరీ చేయండి. ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు బయట, సో వాళ్ళ దగ్గర వాట్ ఈజ్ వాట్ అనేది నేర్చుకోండి. ఒకటికి 10 సార్లు నేర్చుకున్న తర్వాత మీరు ఎంట్రీస్ తీసుకోండి, అప్పుడు మీకు ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి. ఒక కెపబిలిటీ అనేది ఉంటుంది మీలో, ఓకే మనం డబ్బులు ప్రాఫిట్స్లో తీయగలుగుతాము, ప్రాఫిట్స్ చేయగలుగుతాము, లాసెస్ వచ్చినా బేర్ చేయగలుగుతాము అనే కెపబిలిటీ మీలో వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను, నేర్చుకొని మరీ అటెంప్ట్ చేయండి. అండ్ మనకి ఆప్షన్ ట్రేడింగ్ ఏంటంటే ఎంత డబ్బులు ఇస్తుందో అంత డబ్బులు పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అది ఏంటంటే మన బ్రెయిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మార్కెట్ మీద కాదు. సో మార్కెట్ ఆబ్వియస్లీ అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటాయి కాబట్టి మనం ఎక్కడ ఆర్డర్ ప్లేస్ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ అయిపోవాలనేది మనకు తెలిసి ఉండాలి. మార్కెట్ని చాలామంది బ్లేమ్ చేస్తుంటారు, బట్ మార్కెట్ని బ్లేమ్ చేయకూడదండి. మనలో నాలెడ్జ్ లేనప్పుడు మార్కెట్ అయినా ఏం చేస్తుంది, మార్కెట్ చాలా ఛాన్స్ ఇస్తుంది మనకి సంపాదించుకోవడానికి. సో అది మనం యూటిలైజ్ చేసుకోవాలి కరెక్ట్గా. సో యూటిలైజ్ చేసుకోవాలంటే మన బ్రెయిన్ అనేది యూస్ చేయాలన్నమాట. ఎక్కడ ఎంట్రీస్ తీసుకుంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంతలో ఎగ్జిట్ అయిపోతాము అనేది మనకు తెలిసి ఉండాలి. సో ఇవాళ నేను ఓన్లీ 1 లాట్ తీసుకున్నాను, మార్కెట్ డాన్సింగ్లో ఉంటుందని చెప్పేసి. సో 400 ఇనఫ్ అనుకున్నాను కాబట్టి 400కి నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఐ మీన్ లాస్ లేకుండా 400 వచ్చినా కానీ కూడా ఓకే కదా అలా. సో మనకి ఈ ఒక్క లాట్కి మనకి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ ఏమా పెద్దగా అవ్వదు. 5,000 6,000లో కూడా మనం ఒక్క లాట్ తీసుకొని చేయొచ్చు. సో 5,000 6,000కి 400 వచ్చింది అని అంటే ఇనఫ్ కదా. కూర్చున్న చోట 400 సంపాదించడం అంటే అదే మీ మామూలు విషయం కాదు. ఎందుకంటే మనకి 400 సంపాదించాలంటే ఎంత కష్టమవుతుంది ఈ రోజులలో అందరికీ తెలిసిందే. కొంతమంది ఆ 400 ఏముందిలే అని అనుకోవచ్చు, బట్ ఆ 400 సంపాదించడం కూడా చాలా కష్టం అనమాట. సో కూర్చున్న చోట మనం సంపాదించుకోవాలి అంటే ఇలా జాగ్రత్తగా చేసి మనం సంపాదించుకోవచ్చు. కాకపోతే కాషియస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎంత కాషియస్గా ఉంటే అంత సేఫ్ సైడ్ ఉంటాం మనము. ఏముందిలే అప్ అండ్ డౌన్ అవుతుంది, అదే వస్తుందిలే, క్లోజ్ అయిపోతుందిలే, మన డబ్బులు మనకు ఉంటాయిలే, వస్తాయిలే, ఇవాళ కాకపోతే రేపు వస్తాయిలే అన్న కాషియస్లో మీరు ఉండకూడదు. అలా కాన్షియస్లో ఉన్నారనుకోండి ఇంకంతే,
మన చేతికి చిప్పే వస్తుంది అనమాట, ఇంకేం ఉండదు. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయ్యింది, ఎక్కడ వరకు అప్ సైడ్ వెళ్ళింది, ఎక్కడ వరకు మనకి మూమెంటం ఉంది, ఎన్ని పాయింట్స్ వరకు మనం చేసుకోవచ్చు అనేది మనకి ఐడియా అనేది ఉండాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మార్కెట్లో మనం రోజు న్యూస్లు కూడా చూస్తూ ఉండాలి. మార్కెట్ అనేది మోస్ట్లీ న్యూసెస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, అదర్వైజ్ నార్మల్గా కూడా రన్ అవుతూ ఉంటుంది. మార్కెట్లో న్యూసెస్లో ఏం లేకపోయినా సరే మార్కెట్ మూమెంటం అనేది ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మనము అన్నీ చూస్తూ ఉండాలి, న్యూస్లు చూడాలి, మార్కెట్లో ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఏ కంపెనీ మీద ఎలాంటి న్యూస్ వచ్చింది అనేది మనకు తెలుసుకుంటే మార్కెట్ మూమెంటం అనేది ఐడియా అనేది ఉంటుందన్నమాట. సో మనకి ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలామంది డేంజర్ 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 అంటారు. సో అది నిజంగా డేంజరే కాదని నేను అన్నాను. కాకపోతే రాని వాళ్ళకి, ట్రేడింగ్ చేయటం రాని వాళ్ళకి అది డేంజర్. ట్రేడింగ్ వచ్చు అనుకునే వాళ్ళకి కొంచెం మొత్తం బెటరే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఆప్షన్స్లో బోల్తా పడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ట్రేడింగ్ వచ్చిన వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పానిక్ అవ్వరన్నమాట. ఎందుకంటే వాళ్ళు రికవరీ చేసుకునే కెపబిలిటీలో ఉంటారు కాబట్టి ఈరోజు పోయినా కానీ రేపు గెయిన్ చేసుకుంటారు. అదర్వైజ్ సేమ్ డే మార్కెట్లో ఛాన్స్ ఉంటే హెడ్జింగ్లో పెట్టేసి ఇమీడియట్గా మొత్తం డబ్బులు కాకపోయినా సరే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ తీసే వాళ్ళు ఉంటారు, మొత్తం డబ్బులు కూడా ఎక్కువ లాట్స్ వేసి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. సో మార్కెట్ మూమెంటమ్ని బట్టి అలా లాస్ కూడా రికవరీ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఉంటాయి. అందుకని మార్కెట్ ఎప్పుడు మనల్ని డబ్బులు మోసపోండి మీరు అని చెప్పదు, మన చేతులారా మనము మోసపోతూ ఉంటామన్నమాట, డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటాం, తెలియక జరుగుతూ ఉంటుంది అది. అండ్ జరుగుతూనే ఉన్నాయి కూడా స్టిల్. అందుకని జాగ్రత్తగా చేసుకుంటే మనకి డబ్బులే డబ్బులు, అజాగ్రత్తగా చేసుకుంటే నష్టాలే నష్టాలు. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోండి. మీరు నేర్చుకున్నారు అనుకోండి, మనం పార్ట్ టైం జాబ్ కింద హ్యాపీగా చేసుకోవడానికి వీలు పడుతుందన్నమాట. మనం వేరే జాబ్ చేస్తూ వేరే పనులు చేస్తూ ఇలాంటిది చేసుకోవచ్చు అనమాట. సైడ్ ఇన్కమ్ అనేది రోజుకి ఒక 500-1000 రూపీస్ రావటం అనేది బెటరే కదా, ఏ ఇన్కమ్ లేని దాని మీద. అందుకని ఇంట్లో ఉన్న వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి కానీ లేకపోతే ఏ ఆదాయం లేని వాళ్ళకి, ఇంట్లో నుంచి కూర్చొని చేసుకుందాము అనుకునే వాళ్ళకి ఇలాంటి జాబ్ బెటర్. బట్ ఆప్షన్ ట్రేడింగ్ ఎంచుకోవాలని మాత్రం నేను చెప్పను, అది నేర్చుకొని చేస్తేనే వెల్ అండ్ గుడ్, అదర్వైజ్ జీరో అన్నమాట. సో ఇది కాకుండా మీకు ఈక్విటీ క్యాష్ మార్కెట్లో కూడా షేర్స్ మనం బై అండ్ సెల్ చేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. బట్ అది తక్కువ పెట్టుబడిలో అవ్వదు, కొంచెం మనము ఇన్వెస్ట్మెంట్ ఎక్కువే పెట్టాల్సి వస్తుంది. సో దాంట్లో కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట, కానీ దాంట్లో డబ్బులు పోవు, సేఫ్ సైడ్ ఉంటాము ఈక్విటీ క్యాష్ మార్కెట్లో. ఆప్షన్ ట్రేడింగ్లో ఏంటంటే అజాగ్రత్తగా ఉంటే డబ్బులు పోయే ఛాన్సెస్ మనకి చాలా కనిపిస్తాయి, జాగ్రత్తగా ఉంటే డబ్బులు వచ్చే మార్గాలు కనిపిస్తాయి అన్నమాట. సబ్స్క్రైబ్ టు ఐ డూ వాట్ ఐ లవ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ డూ వాట్ ఐ లవ్.